हेलो गैस अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल मन कुवैट वन आफ् द फेमस लैंडमार्क कुवैट टवर्स चूड्डानिकि वच्चेसां कनिपिस्तुन्नायि कदा मूडु पोडवाडि टवर्लु वाटिनि कुवैट टवर्स अंटारु ई कुवैट टवर्स नि मार्च 1979 लो ओपन चेशारु कानी मार्च 2012 लो मेंटेनेंस कोसमनि क्लोज चेशारु మళ్ళీ మార్చ్ 2016లో గ్రాండ్గా ఓపెన్ చేశారు. ఈ టవర్స్ ఏంటి అంటే బేసికలీ వాటర్ ట్యాంక్స్ అంట. కువైట్ దేశంలో మొత్తం 34 పెద్ద వాటర్ ట్యాంకులు ఉంటాయి. వాటిని 6 గ్రూప్స్గా డివైడ్ చేశారు. వాటిలో ఈ టవర్స్ లాస్ట్ గ్రూప్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న మూడు టవర్స్లో మనకు ఒక దాంట్లోకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మిగిలిన రెండు టవర్స్ లోపలికి మనం వెళ్ళలేము. ఎందుకంటే ఈ సన్నగా కనిపించే టవర్ అంతా ఎక్విప్మెంట్ ఉంటుందంట, మెయింటెనెన్స్కి సంబంధించింది. ఇంకొక టవర్ అంతా వాటర్ స్టోరేజ్ మాత్రమే. ఇంకా ఈ మూడో టవర్ కూడా వాటర్ స్టోర్ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే దానికి రెండు స్పియర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్పియర్ కింద పొజిషన్లో వాటర్ స్టోర్ చేస్తుంది, పై పొజిషన్లో ఏమో రెస్టారెంట్ ఉంది. పైన ఉన్న స్పియర్ వచ్చి వీవింగ్ స్పియర్, మనకు చూసేదానికోసం అని చెప్పి. ఈ వీవింగ్ స్పియర్ స్పెషాలిటీ ఏంటి అంటే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఈ స్పియర్. అలా రొటేట్ అయ్యి మొత్తం కువైట్ సిటీ అంతా మనకు 360 డిగ్రీస్ వీవ్ ఇస్తుంది. మనం ఈ వీవింగ్ స్పియర్ దగ్గరికి వెళ్ళాలి అంటే టవర్స్ ముందే గేట్ దగ్గర టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ ఫీ వచ్చి 3 KD పడుతుంది, అంటే ఇండియా డబ్బులు వచ్చి ఒక 800 రూపీస్ దాకా పడుతుంది. టికెట్కి వాళ్ళు క్యాష్ తీసుకోరు, ఓన్లీ కార్డు మాత్రమే తీసుకుంటారు. మనం టికెట్స్ తీసుకొని ఎంటర్ అవ్వగానే మనకి ఏదో పార్క్లో ఉన్నామనే ఫీలింగ్ వస్తుంది. పార్క్లో లాగా నీట్గా గడ్డి నాటున్నారు. ఈ టవర్స్ని అనుకుని బీచ్ కూడా ఉంది. లోపల మొత్తం ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. అవే కాకుండా రకరకాల కలర్ఫుల్ పూల తోటలు కూడా నాటారు. కువైట్లో నార్మల్గా కొద్దిగా గ్రీనరీ తక్కువ ఉంటుంది, కానీ వీళ్ళు అవకాశం ఉన్న చోట్లల్లో ఇళ్లల్లో కానీ పార్క్స్లో కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్స్లో కానీ నీట్గా డెవలప్ చేసుకొని దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. ఈ టవర్స్లో చిన్న టవర్ హైట్ వచ్చి 142 మీటర్లు, అంటే 482 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది కేవలం వాటర్ స్టోర్ చేయడానికి మాత్రమే వాడతారు. ఇప్పుడు మనం వెళ్తున్న టవర్ హైట్ వచ్చి 187 మీటర్లు, అంటే 614 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇందులో రెండు స్పియర్స్ ఉంటాయి. కింద ఉన్న పెద్ద స్పియర్లో కింద భాగంలో ఏమో వాటర్ స్టోరేజ్ ఉంటుంది, పైన పొజిషన్లో ఏమో రెస్టారెంట్ ఉంటుంది. సెకండ్ స్పియర్ని వీవింగ్ స్పియర్ అంటారు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. అక్కడికి వెళ్లే ముందు సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంటుంది. కెమెరాస్ని అలౌ చేయరు, ఫోన్స్ మాత్రమే అలౌ చేస్తారంటారు. కానీ అక్కడ రిసెప్షన్లో కూర్చున్న ఆవిడని రిక్వెస్ట్ చేస్తే అలౌ చేస్తారు. పైకి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ ఉంటుంది, మనం ఆ లిఫ్ట్లోనే వెళ్ళాలి, స్టెప్స్ ఉండవు. ఇప్పుడు మనం సెకండ్ స్పియర్లో ఫస్ట్ లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఉన్న హైట్ వచ్చి 120 మీటర్స్, అంటే దాదాపు 400 అడుగుల ఎత్తులో ఉన్నాం. ఇక్కడ ఫ్లోర్ మొత్తం ఇలా స్టాండ్స్ పెట్టి ఉన్నారు, ఎవరు అద్దాల మీద పడిపోకుండా ఉండడం కోసం. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం మనకు కువైట్ అంతా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తున్న సముద్రం అరేబియన్ గల్ఫ్ సీ అంటారు. ఒకవైపు సముద్రం, ఇంకోవైపు ఒక బ్యూటిఫుల్ సిటీ. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ చాలా బాగుంది. అక్కడ దూరంగా కనిపిస్తున్న సిటీ వచ్చి షరక్ అంటారు. అక్కడే కువైట్లో ఉండే పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ అన్నీ ఉంటాయి. అక్కడ కనిపించే పెద్ద టవర్ని అల్హమ్రా టవర్ అని అంటారు. అది మొత్తం కువైట్లోనే టాలెస్ట్ టవర్. దాని హైట్ వచ్చి దాదాపు 1350 అడుగులు ఉంటుంది. ఈ బిల్డింగ్స్ అన్ని ఒక సైడ్ ఉంటే ఒకటి మాత్రం సపరేట్గా ఉంది చూడండి. ఆ బిల్డింగ్ పేరు అల్ తిజేరా టవర్ అంటారు. ఈ టవర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ టవర్ వచ్చి దాని బాడీ గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ ఫ్లోర్కి వచ్చేలోగా 80 డిగ్రీస్ ట్విస్ట్ అవుతుందంట. నేను ఈవినింగ్ టైంకి వెళ్ళాను ఇక్కడికి. ఎక్కువ రష్ ఏం లేదు ఈరోజు. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తం సిటీ అంతా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం రోడ్లు, కార్లు, మనుషులు అన్నీ ఏవో లిల్లీపుట్లాగా కనిపిస్తున్నాయి చిన్నవిగా. సెకండ్ స్పియర్లో సెకండ్ లెవెల్ వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్తే పైన సేమ్ ఇలానే ఇంకొక వివింగ్ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ ఫస్ట్ లెవెల్ కంటే ఇంకా చాలా బాగుంది. ఇక్కడ మనం సిటీని లేదని ఇంకేదైనా చూడాలనుకుంటే టెలిస్కోప్స్ పెట్టారు, కానీ ఇవి ఫ్రీ కాదు. మనము 1/2 KD పే చేయాలి. అప్పుడు మనకు వాళ్ళు ఒక కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్ని మనం ఆ టెలిస్కోప్లో పెడితే మనకు యాక్సెస్ అవుతుంది. అది కూడా ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే. ఈ వీవింగ్ టవర్ ఇంటీరియర్ ఏమో ఇలా ఉంటుంది. లోపల ఒక కెఫే కూడా ఉంది. చుట్టూ మొత్తం ఓపెన్ గ్లాసెస్ పెట్టారు వీవింగ్ కోసం అని చెప్పి. ఫస్ట్ లెవెల్లో చూసిన సేమ్ వ్యూ ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ నుంచి కొద్దిగా బెటర్గా ఉంది. మనం వచ్చే టైంకి సన్సెట్ కూడా అవుతుంది, సో ఇంకా మంచిగా ఉంది వ్యూ ఇక్కడ. స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ స్పియర్ 360 డిగ్రీలు తిరుగుతుందని. ఇక్కడ చూడండి ఈ డెక్ని ఎలా తిరుగుతుందో. వీళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం ఫ్లోర్ని రెండు సర్కిల్గా డివైడ్ చేశారు. ఒకటి చిన్నది, ఇంకోటి దాని చుట్టూ ఇంకో పెద్ద సర్కిల్ పెట్టారు. ఈ పెద్ద సర్కిల్ ఏంటంటే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఒక ఫుల్ రొటేషన్ అవుతుంది. అంటే మనము భూమి ఎలా తిరుగుతుందో దాని చుట్టూ అది అలా మాదిరి ఇది ఒక ఫుల్ రొటేషన్ అవుతుంది. అలా రొటేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు మొత్తం కదలకుండానే 360 డిగ్రీలు వ్యూ వస్తుంది. ఇప్పుడు నేను ఒక టైం ల్యాప్స్ వీడియో పెడుతున్నా చూడండి. కెమెరాని ఒక పొజిషన్లో సెట్ చేసేసాను. మీరు ఆ విండోస్ని మాత్రమే చూస్తూ ఉండండి, అదే చిన్నగా మూవ్ అవుతూ ఉంటుంది. వ్యూ ఆటోమేటిక్లీ మారుతూ ఉంటుంది చూడండి.
ఈ వ్యూవింగ్ టవర్ చూసేసిన తర్వాత మనం కిందకు వచ్చామంటే అక్కడ ఒక గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది. ఆ గిఫ్ట్ షాప్లో ఇలాంటి పడవలు, చిన్న చిన్న పడవలు, కప్పులు, ఇంకా పెట్టుకునే క్యాపులు, ఇంకా రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. అంటే ఈ కోవిడ్ టవర్స్ కీ చైన్ ఉంటాయి కదా, అలాంటివి అన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మనం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.